విజన్ అంతే. బాగుందండి, లుక్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, సార్ డైరెక్టర్ గారు, మీరు ప్రొడ్యూసర్ గారు ఇందాక అడుగుతూ ఏ సర్టిఫికేట్ అంటే, మీరు సెన్సార్ బోర్డు మీద యు ఆర్ నాట్ హ్యాపీ అన్నారు, మీరు హ్యాపీగా లేరు మీకు వచ్చిన సర్టిఫికేట్ ప్రకారంగా అన్నారు, రివైజన్ కమిటీ నాట్ హ్యాపీ అనలేదు. వి సెడ్ వి నాట్ షాక్ అంటే షాక్, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి షాక్ అది అది ఇట్స్ ఇన్ దేర్ కన్స్టెంట్స్ వల్ల చేశారు. దానికన్నా షాకింగ్ మాకేముండే అంటే హౌ దే అప్రిషియేటెడ్ అవర్ మూవీ, దట్స్ ఇట్. బట్ మాకు ఒకవేళ అంటే ఇక్కడ ఇక్కడ కుదరకపోతే రివిజన్ కమిటీకి వెళ్ళొచ్చు, రివిజన్ కమిటీకి వెళ్ళొచ్చు, అలాంటి వెళ్ళడానికి ఏమన్నా మీరు చూసారా? నో, వి డోంట్ వాంట్ టు గో ఇట్ లైక్, హ్యాపీగానే తీసుకున్నాం బికాజ్ వి సి అల్టిమేట్లీ ఇస్ ద ఆడియన్స్ అండ్ మీరు మీరు అందరు కలిసే కదా అని జడ్జ్ చేస్తారు. వీఆర్ డ్యామ్ ష్యూర్ దట్ యుల్ ఆల్ లైక్ ఇట్. ఇన్ఫాక్ట్ యుల్ టెల్ ఎవ్రీ పర్సన్ విల్ టెల్ అదర్ పర్సన్ టు వాచ్ దిస్ ఇస్ అవర్ గట్ ఫీలింగ్ అండ్ అందులో వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోయేటప్పుడు మా పిల్లల్ని చూడమంటారు పోగా ఫస్ట్ డే అన్నారు. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ సక్సెస్ఫుల్ ఆల్రెడీ. సో మాకు అసలు సంబంధమే లేదు, ఇట్ ఏసీ చాలా సినిమాలు వస్తాయి, డజంట్ మీన్ దట్ దట్ ఈస్ సంథింగ్, బట్ దిస్ ఇస్ దిస్ లెట్ ఇట్. మనం వాళ్ళని కాదని వాళ్ళని ఫోర్స్ చేసే కానీ ఇంకోటి మాకు ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఓకే సార్, సత్యరాజ్ సార్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇది క్రైమ్ ఎలిమెంట్స్ గురించి ఒక సినిమా తీశారు. సో ఈ ట్రైలర్లు చూస్తే ఒక జెలస్ హస్బెండ్ ఒక కేసులో ఇరుక్కుంటారు, ఐ మీన్ వైఫ్ మిస్ అయిందని చెప్పి లైన్ చాలా సింపుల్ కనిపించింది. సో డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి, ఈ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుంది అనుకోవడానికి? అదే సినిమాలో చూపిస్తాం అంటే మీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అని సర్ప్రైజింగ్ లేదు, సినిమాకి సర్ప్రైజింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్లో కత్తిపోటు అలాంటి సినిమా కాదు ఇది. ఇది కథ వింటున్నప్పుడు భలే ఉంది అనిపించింది, నా క్యాప్ట్ అనిపించింది నాకు భలే ఉంది. అంటే ప్రతి క్యారెక్టర్కి నాకు కొత్తదాన్ని చూపిస్తే నాకు ఛాలెంజ్ కూడా, అమ్మ ఇది చేస్తే బాగుంటుంది ఫీల్ రావాలి ఆర్టిస్ట్ రెగ్యులర్ క్యారెక్టర్ కాకుండా. సో కథ చెప్పినప్పుడు చాలా బాగుంది, అలా తీశారు. అంటే కథ చెప్పడం కన్నా చాలా మైన్యూర్ పాయింట్స్ కూడా చాలా క్లారిటీ తోటి చాలా క్లియర్గా చాలా డీటెయిల్డ్గా చేశారు సినిమా. జస్ట్ లవ్ ఇట్ ద వే హి డైరెక్టెడ్ ద మూవీ, దట్స్ ఇట్. సో మరి పాస్ట్ మూవీ చూసుకున్నా సరే మీ పొలిమర్లో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు, సో ఈ ట్రైలర్లో కూడా నెగిటివ్ క్యారెక్టర్ కనబడుతుంది. సో జనాలు ఆ నెగిటివ్ చేస్తారు అనుకుంటారు కదా, నెగిటివ్ గెస్ చేస్తారు. అది సినిమా చూస్తే వెళ్ళనెవరు, సినిమా చూస్తే తెలుస్తుంది అది. ఈ సినిమా 100% బ్రదర్ ఈ 75 ఏళ్ళ 100 ఏళ్ళ చరిత్రలు బోల్డ్ సినిమాలు సూపర్ సినిమాలు వచ్చాయి. ఇది ఇదో ఓ సూపర్ సినిమా అని చెప్పను, కానీ మీరు ప్రతిదీ మీరు ఊహించడం జరగదు అంతే. యుల్ లవ్ ఇట్, న్యూ పాయింట్ ఇది. చెప్పండి చెప్పండి చెప్పండి. సో 1 out of 10 అండ్ సో మీరు ఎంత ఫ్రీగా మాట్లాడినా ఎంత జోవియల్గా మాట్లాడినా కొంతమందికి సత్యన్ రాజేష్ గారు చాలా ఇంట్రోవర్ట్, ఎక్కడ ఏం మాట్లాడలేరు అనే ఒపీనియన్ ఉండిపోయింది. మేబీ మీరు ఇంత ఓపెన్గా మాట్లాడిన ఇంత ఫ్రీగా మాట్లాడినా సరే మీరేంటో కొంతమందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలీదు. అండ్ అట్టర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఆఫ్టర్ పొలిమరా 2 అని చెప్పేసి కూడా ఒపీనియన్స్ వస్తున్నాయి. ఆర్ ఆడియన్స్ ఆర్ రియల్లీ రెడీ టు వాచ్ సత్యన్ రాజేష్ గారి ఫిలిమ్స్ అంటే ఏం చెప్తారు? అది ఆడియన్స్ అడగాలి. బట్ వాళ్ళు ఒక క్వశ్చన్, ఈ ఆడియన్స్ సత్యం రాజేష్ సినిమానా లేకపోతే స్వయం సహిరో సినిమా అని కాదు, బాగుంటే చూస్తారు, బాగపోతే ఎంత పెద్ద సినిమా అయినా సరే మ్యాట్నిక్. మరి అట్టర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటే మరి అది ఎవరన్నారు నాకు తెలియదు. నాకు అండర్ రేటెడ్ అంటూ ఉంటారు కదా, అంటూ ఉంటారంటే ప్రాబబ్లీ అరుణో, నేను మాత్రం సార్ నేను బాగా రన్ అవుతున్నాను, హ్యాపీగా మంచి సినిమాలు చేస్తున్నాను, ఇంకా దీనికి అండర్ రేటెడ్ అని ఎలా అంటారు నాకైతే అర్థం అవ్వలేదు. బట్ ఇంట్రోవర్ట్ అంటే నాకు కొన్ని కొన్ని భయం ఏంటంటే ఇంత ఫ్రీగా మాట్లాడి నేను మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చిన జనరేషన్ లాగా మనం చింపేస్తానని చెప్పే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే నేను ఐ బీన్ ఆల్మోస్ట్ వర్కింగ్ ఫ్రమ్ 20 ఇయర్స్, ఐఎమ్ స్టిల్ ఇన్సెక్యూర్డ్ బికాజ్ ఐ టాక్ టు ది పీపుల్ ఆఫ్ ఫీల్ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఐ స్టిల్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐ కెనాట్ సే వాట్ ఇస్ సే దట్ మేము గ్రేట్ మేము బెస్ట్ అని ఇప్పుడు లైఫ్లో ఎప్పుడు మాట్లాడినాము, నేను ఐ ట్రై అని చెప్తాను ఎప్పుడు, దట్స్ నా మెంటాలిటీ అంతే, దట్స్ తెలియడానికి చెప్పారు.